హలో ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు తెలుగు కామిక్ కాన్. ఇప్పటి వరకు మనం ఐరన్ మ్యాన్ మీద, సివిల్ వార్ మీద 20 మిస్డ్ డీటెయిల్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఇన్ఫినిటీ వార్ గురించి తెలుసుకుందాం. ఈసారి 30 మిస్డ్ డీటెయిల్స్ గురించి చెప్తాను. మరి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వితౌట్ వేస్టింగ్ ద టైం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ వన్, థానోస్ వకాండాకి వచ్చాక హల్క్ బస్టర్ ఆర్మర్ ని రాళ్ల మధ్యలో ఇరికిస్తాడు, వార్ మిషన్ ఆర్మర్ ని డిసేబుల్ చేస్తాడు. కానీ అతను వెళ్ళిపోయాక రెండు మళ్ళీ వర్కింగ్ కండిషన్ కి వస్తాయి. ఎందుకంటే థానోస్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఆ స్టోన్స్ యొక్క ఎఫెక్ట్ కూడా మాయమైపోయింది. దానికి ప్రూఫ్ ఈ సీన్. ఈ సీన్ లో థానోస్ ట్రాక్స్ ని క్యూబ్స్ లాగా, మైంటిస్ ని ఏమో రబ్బర్ లాగా చేస్తాడు. కానీ థానోస్ వెళ్ళిపోయాక వాళ్ళిద్దరు మళ్ళీ నార్మల్ కండిషన్ కి వచ్చేస్తారు. ఎథరీర్ ఇతనే మ్యూనిర్ ని, స్ట్రాంగ్ బేకర్ ని, ఇంకా గాంట్లెట్ ని తయారు చేశాడు. ఇతనే చెప్పాడు స్ట్రాంగ్ బేకర్ బైఫాస్ట్ ని యాక్సెస్ చేయగలుగుతుందని. అయితే ఈ సీన్ లో బైఫాస్ట్ యొక్క ట్యాక్టర్ని మనం చూడవచ్చు. ఈ సీన్ లో డాక్టర్ స్ట్రేంజ్ మ్యాజిక్ తో ఓడించేటప్పుడు అప్పుడు థానోస్ సోల్ స్టోన్ ని యూజ్ చేశాడు. కొన్ని సెకండ్స్ వరకు డాక్టర్ స్ట్రేంజ్ ఒక సోల్ ని బయటకు తీసాడు థానోస్. అంతేకాకుండా ఈ సీన్ లో పవర్ స్టోన్ గిట్లా యూజ్ చేశాడు, రియాలిటీ స్టోన్ ని యూజ్ చేయలేదు. ఈ సీన్ లో ఐరన్ మ్యాన్ తన నానోటెక్ సూట్ ని షో ఆఫ్ చేస్తున్నప్పుడు బ్రూస్ యొక్క రియాక్షన్ చూడండి, ఎంత ఫన్నీగా ఉందో. ఈ సీన్ లో ఐరన్ మ్యాన్ పెప్పర్ తో మాట్లాడుతున్నాడు. అయితే ఈ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఏంటో తెలుసా మీకు? ఈ మ్యూజిక్ సేమ్ క్యాప్టెన్ అమెరికా ద ఫస్ట్ అవెంజర్ మూవీలో చూసాము. స్టీఫ్ పెగ్గి తో మాట్లాడుతున్నప్పుడు యూజ్ చేశారు. ఈ సీన్ లో థానోస్ తన కూతురికి తన చెయ్యి అడ్డంగా పెడతాడు, ఎందుకంటే రెడ్ స్కల్ ఒక థ్రెడ్ ఏమో అని అనుకున్నాడు. చూసారా, ఒక తండ్రి తన పిల్లల్ని ఎప్పుడు ప్రేమిస్తారు. ఫ్రెండ్స్, మీకు ఈ సీన్ అనేది గుర్తుండొచ్చు. ఈ సీన్ కాస్త జూమ్ చేసి వస్తే ఇక్కడ ఒక ఎయిర్ షిప్ కనబడుతుంది. ఈ షిప్పే రాగ్నారోక్ మూవీలో థార్ దొంగతనం చేశాడు. ఈ సీన్ లో స్పైడర్ మ్యాన్ క్యారన్ మ్యాన్ తన హెల్మెట్స్ ని బాంబ్ పేలక ముందే వేసుకుంటారు. ఫ్రెండ్స్, థానోస్ తన పెంచుకునే పిల్లలు కూడా సమానంగా పెంచాడు, ముగ్గురు అమ్మాయిల్ని, ముగ్గురు మగ పిల్లల్ని. చూసారా, ప్రతి దానికి బ్యాలెన్స్ కావాలి. తనకి ఐరన్ మ్యాన్ సూట్ చేసే ప్రతిదీ మనకి లెఫ్ట్ కార్నర్ లో కనబడుతుంది, అంటే బ్లూ ప్రింట్. థార్ 1 మూవీలో థార్ ఒక కారు గుద్దుకొని మనకి కనబడతాడు. సేమ్ టు సేమ్ గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ లో కూడా అతను గుద్దుకొని కనబడతాడు, కాకపోతే ఈసారి ఎయిర్ షిప్ మీదకి. స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ మూవీలో స్పైడర్ మ్యాన్ ఫేక్ థార్ ని చూసి ఇలా అంటాడు, నాకు అనిపిస్తుంది థార్ నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉంటావు అని అంటాడు. అయితే ఇన్ఫినిటీ వార్ లో పీటర్ క్విల్ థార్ అందంగా లేడంటే పీటర్ పార్క్ యొక్క రియాక్షన్ చూడండి. పీటర్ పార్క్ అసలు ఒప్పుకోడు, ఎంత ఫనీగా ఉందో. ఐరన్ మ్యాన్ 2లో ఇవాన్ వాంగ్ టోనీతో ఇలా అంటాడు, నువ్వు ఒకవేళ దేవుడి నుంచి ఒక బ్లడ్ బయటికి తీసావంటే అందరు నిన్ను నమ్ముతారు అని అంటాడు. అయితే ఈ మాటని టోనీ స్టార్క్ ఇన్ఫినిటీ వార్ లో నిజం చేస్తాడు, ఒక బ్లడ్ బయటికి తీస్తాడు. ఇన్ఫినిటీ వార్ లో గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఒక సాంగ్ వస్తుంది, దాని పేరు రబ్బర్ బ్యాడ్. అయితే ఈ సాంగ్ లో ఒక అమ్మాయి తన బాడీ లావుగా అయిందని అంటుంది. అయితే కొన్ని మినిట్స్ తర్వాత దీని గురించి పీటర్ క్విల్ కి డ్రాక్స్ కి మధ్యన చర్చ జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ సీన్ లో పీటర్ కి అసలు ఏం అర్థం కాదు, ఎందుకంటే పీటర్ క్విల్ ని లాగిన కానీ అతను ఇంకా రాలేదు, ఎందుకంటే గ్రావిటీ లేదు కాబట్టి. కానీ పీటర్ పార్కర్ కి అర్థం కానికి కొంచెం టైం పట్టింది, అందుకే అతను అంత కన్ఫ్యూజన్ గా ఉన్నాడు. ఫ్రెండ్స్, ఈ ఫ్యాక్ట్ అంటే నాకు చాలా నవ్వొచ్చింది. ఈ సీన్ ని కాస్త జూమ్ చేసి చూడండి. థానోస్ నాచురల్ గా గుండు కాదు, అతను షేవింగ్ చేసుకొని వచ్చాడు. నాకనిపించింది అతను ముందు ఏ హెయిర్ స్టైల్ పెట్టుకుండేమో. ఫ్రెండ్స్, ఈ సీన్ లో టోనీ వేసుకున్నప్పుడు ఒక బ్లాక్ కలర్ సెట్ కనబడుతుంది. అయితే అతని సూట్ నాశనం అయిపోయినాక ఆ సెట్ అనేది మనకి ఇక్కడ కనబడదు, ఎందుకంటే ఆ టీ షర్ట్ కూడా నానోటెక్కే. ఫ్రెండ్స్, స్టీవ్ రాజర్స్ ఎంట్రీ ఒక కామిక్ బుక్ నుంచి ఇన్స్పైర్ చేసుకున్నారు. సేమ్ ఈ కామిక్ లో కూడా స్టీవ్ రాజర్స్ చాలా కాలం వరకు కనబడడు, దాని తర్వాత బయటకు వస్తాడు. ఫ్రెండ్స్, ఈ సీన్ లో థానోస్ నాపనికి అందరూ ట్రై చేస్తున్నారు. ఈవెన్ డాటర్ స్ట్రేంజ్ యొక్క బట్ట కూడా హెల్ప్ చేస్తుంది అతనికి, అందుకే ఆ బట్ట పీటర్ క్విల్ ని ఆపలేదు. ఫ్రెండ్స్, మీ అందరికీ గుర్తుండొచ్చు, పీటర్ క్విల్ రాకెట్ కి చెప్తాడు నువ్వు అతనితో ఎందుకు వెళ్తున్నావు అంటే అక్కడ థానోస్ లేడని. ఫైనల్ బ్యాటిల్లో రాకెట్ ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్, థానోస్ ముందుకు రానికే ధైర్యం కూడా చేయలేదు. ఫ్రెండ్స్, ఈ సీన్ లో టోనీ స్టార్క్ బాంబ్స్ వేశాడు కదా, సేమ్ దీన్నే ఐరన్ మ్యాన్ 1 నుంచి ఇన్స్పైర్ చేసుకున్నారు. ఫ్రెండ్స్, ఈ సీన్ లో గమరా తన కత్తితో థానోస్ ని గుచ్చుతుంది. కాస్త అబ్జర్వ్ చేస్తే ఆ కత్తి మీద ఎలాంటి బ్లడ్ ఉండదు,
ఎందుకంటే మనకు తెలుసు థానోస్ తినని పిచ్చిదాన్ని చేశాడు రియాలిటీ స్టోన్ యూజ్ చేసి. ఫ్రెండ్స్, బ్యానర్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇక్కడ బైఫాస్ట్ యొక్క ట్యాటూని మనం చూడవచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, డాటర్ స్ట్రేంజ్ యొక్క సెట్ కూడా అతని షూట్ లాగా మారిపోతుంది. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది డాటర్ స్ట్రేంజ్ ఎప్పుడు తన మీద ఒక స్పెల్ని యూజ్ చేస్తాడు. అతను షాపింగ్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఫ్రెండ్స్, ఈ సీన్లో థానోస్ కన్నీ స్టోన్స్ దొరికాక థార్ అతని మీద అటాక్ చేస్తాడు. దానికి ఆన్సర్గా థానోస్ కూడా అన్నిటినీ కలిపి అతని మీద అటాక్ చేస్తాడు. అయితే థానోస్ ఒక వైట్ కలర్ బీమ్ని అతని మీద అటాక్ చేస్తాడు, ఎందుకంటే అన్నిటినీ కలిపితే ఒక న్యూట్రల్ కలర్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, సివిల్ వార్లో క్యాప్టెన్ అమెరికా యూజ్ చేసిన ఈము సేమ్ థానోస్ కూడా ఇదే యూజ్ చేస్తాడు స్పైడర్ మ్యాన్కి అగనెస్ట్గా. ఫ్రెండ్స్, ఐరన్ మ్యాన్ సూట్ అనేది చాలా పవర్ఫుల్, ఎందుకంటే ఐరన్ మ్యాన్ సూట్ అనేది డాటర్ స్ట్రేంజ్ యొక్క సీల్ని పలగొట్టుకొని వెళ్ళింది. అంటే మ్యాజిక్ని కూడా అతను ఇరగొట్టగలుగుతున్నాడు. కావాలంటే మీరు స్లో మోషన్లో చూడవచ్చు. ఫ్రెండ్స్, థార్ తన హ్యామర్ని యూజ్ చేసి కేవలం ఒకే ఒక డైరెక్షన్లో వెళ్ళగలుగుతాడు. కానీ థార్ స్ట్రాంగ్ బెక్కని యూజ్ చేసి అతను ఏ డైరెక్షన్లోకి వెళ్ళాలనుకుంటే ఆ డైరెక్షన్లోకి వెళ్ళగలుగుతాడు. కావాలంటే ఈ సీన్లో చూడవచ్చు. ఫ్రెండ్స్, ఈ సీన్లో వాంగ్ అతని చైన్ని కట్ చేస్తాడు. అయితే వకాండాలో అతనికి డూప్లికేట్ హ్యాండ్ మనం చూడవచ్చు. ఫ్రెండ్స్, ఈ సీన్లో థానోస్ ఒక పోర్టల్ని యూజ్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు అతని చెస్ట్ మీద గ్రీన్ కలర్ స్పార్కిల్స్ని మనం చూడవచ్చు. అంటే థానోస్ టైమ్ స్టోన్ యూజ్ చేసి తన చెస్ట్ని మళ్ళీ మామూలుగా చేసుకుంటాడు. అందుకే మనం ఆ దెబ్బని మళ్ళీ చూడలేదు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్, బాయ్ బాయ్.